రాచకొండ పరిధిలోని మీర్పేట్ పోలీసులు దళిత జర్నలిస్టు గజ్జల రాజశేఖర్ పై తప్పుడు కేసులు బనాయిస్తూ రౌడీ షీట్ పెట్టడాన్ని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి ఎండీ సద్దాం తీవ్రంగా ఖండించారు. గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి సంఘీభావం తెలిపారు. జర్నలిస్టులకు అండగా మేమున్నామంటూ తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీ రమణ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు వంశీ, జర్నలిస్ట్ ఫహీం పాల్గొన్నారు. అనంతరం ఎండీ సద్దాం మాట్లాడుతూ దళిత జర్నలిస్టు గజ్జల రాజశేఖర్కు మద్దతుగా తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం అండగా ఉంటుందని, బాలికపై ఓ పోలీసు అధికారి లైంగిక దాడికి పాల్పడిన వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు దళిత జర్నలిస్టు గజ్జల రాజశేఖర్ను మీర్పేట్ పోలీసులు టార్గెట్ చేశారని పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో దళిత జర్నలిస్ట్ గజ్జల రాజశేఖర్ పై తప్పుడు కేసులు బనాయిస్తూ రౌడీ షీటర్ ఓపెన్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తి తమ విధులను నిర్వహించిండు. ఎందుకంటే ఒక మైనర్ బాలికపై అత్యాచారం పై ఒక కథనం వేసిండు. దానిపై పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారనేసి ఒక వార్త వేయడంతో ఆ జర్నలిస్ట్పై కావాలనేసి రౌడీ షీటరు మరియు పీడీ యాక్ట్ బుక్ చేయడం దురదృష్టకరం. మేము తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తరపున ఖండిస్తున్నాము. ఇప్పటికైనా